नमस्ते सर, शिवप्रसाद नमस्ते, वेलकम टू सन एनर्जी टीम वर्क्स। लीला लीला मैडम स्टार्ट చేయండి। नमस्ते फ्रेंड्स, वेलकम टू सन एनर्जी टीम वर्क्स। ముందుగా మనందరి గురువైనటువంటి స్వాసే మీ గురువని, దేవుడు మీలోనే ఉన్నాడని, స్వయంగా దైవం మీరేనని, ఆ దైవం యొక్క జీవన విధానం శాకాహారమని, ఈ భూమి మీద సమస్త మానవాళి బుద్ధులు కావాలని ఆకాంక్షిస్తూ బుద్ధుల్లా తయారు చేస్తున్నటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ యొక్క వ్యవస్థాపకులు మన మైత్రేయ బుద్ధుడైనటువంటి డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, అలాగే పత్రి మేడం గారికి కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. సన్ ఎనర్జీ టీమ్ వర్క్స్ ఆర్గనైజర్ ఫౌండర్ అయినటువంటి, ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 4 గంటల 45 నిమిషాల వరకు ధ్యానం చేయిస్తున్నారు వైదేవి మేడం గారు, వారికి కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మరియు ధన్యవాదాలు. అలాగే ఈ జూమ్ సెషన్ లో ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మనకి ప్రతిరోజు సాయంత్రం 4 గంటల 45 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు ఎందరో మాస్టర్స్ ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు తిరుపతి నుంచి డి శివప్రసాద్ గారు, సీనియర్ పిరమిడ్ మోస్ట్ మాస్టర్, జననం మధురం మరణం మధురం అనే టాపిక్ మీద మనతో పంచుకోవడానికి ఇచ్చేశారు. వారి గురించి 2 మాటలు. సారు ఎంతో సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, సారు యొక్క ప్రతి సార్ యొక్క పర్సనల్ సెక్రటరీగా ఉంటూ సారు చెంతనే ఉంటూ ఎంతో జ్ఞానాన్ని పొందారు. అలాగే ధ్యాన గారి ద్వారా ఎన్నో బుక్స్ మనకు అందించారు. ఇప్పుడు ధ్యాన జగత్కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా కూడా ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా సార్ ఇన్వైట్ చేద్దాం. ఫ్రెండ్స్ నమస్తే సార్, వెల్కమ్ టు సన్ ఎనర్జీ టీమ్ వర్క్స్. బాగా వినపడుతుందా? వినిపిస్తుంది సార్. సో వాయిస్ పిక్చర్ అన్ని క్లియర్ గా ఉన్నాయా? క్లియర్ గా ఉన్నాయి సార్, ఆడియో వీడియో అంతా క్లియర్ గా ఉంది సార్. వెరీ గుడ్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ లాస్ట్ వీక్ వచ్చానో లేదు గుర్తులేదు. మళ్ళీ చాలా రోజుల తర్వాత మేము మనందరిని కలుసుకోవడం చాలా బాగుంది. థాంక్యూ సార్. సో ఈరోజు అన్ని మధురమే, మధురం కాదు ఏమీ లేదు. ఈ సృష్టి సృష్టించింది ఎవడు అంటే ఒకనొక సృష్టికర్త, ఆయన్నే కొంతమంది దేవుడు అంటారు, కొంతమంది కో క్రియేటర్ అంటారు. ఏదైనా కూడా పవిత్రమే ఉంటుంది కానీ అపవిత్రం ఉండదు. అంతా మధురమే ఉంటుంది కానీ మధురం కానిది ఏది లేదు. అంతా సంతోషమే ఉంటుంది కానీ సంతోషం కానిది ఏం లేదు. ఇక్కడ దుఃఖానికి ఎలాంటి ఛాయ లేదు. అందరూ దుఃఖం ఉందని అనుకుంటారు, అంతే. దుఃఖానికి కారణం ఏంటంటే ప్రతి చర్య, ప్రతి మనిషిలోనూ ఒక యాక్షన్ అనేది ఉంటుంది ఎప్పుడు. అది ఆదేశంతో కానీ అనాలోచితంగాతో కానీ ఏదో ఒక చర్య జరిగినప్పుడు ఆ ప్రతి చర్య అనేది ఎప్పుడు ఉంటుంది. ఆ ప్రతిచర్య ఏమవుతుందంటే కనీసంగా మన యొక్క భావోద్రేకాలను పెంచుకుని మనకి ఏదైతే కాదు కూడదు అనుకుంటున్నామో వాటికి కొన్ని జీవసత్వాలు ఇచ్చి అనేక రకాలుగా మనలో ఉండేటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, కోపం కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా అణగారిపోయి ఉంటాయి. మనం చేసేటువంటి ప్రతిచర్య వల్ల అవి చాలా ప్రభావితం అయిపోయి మళ్ళీ శక్తిని పుంజుకుని మనకన్నా ముందులైనా నిలబడతాయి. అప్పుడు ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తే మనం సమాధానం చెప్పవు, మన ఇంద్రియాలు సమాధానం చెప్తూ ఉంటాయి. సో కనుక ఈ సృష్టి మొత్తం మీద ఏదైనా కానీ మధురమైనది ఉంది కానీ మధురం కానిది ఏదీ లేదు. పుణ్యాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి. ప్రతి మనిషికి తెలుసు తాను పాపం చేశాడని.
చాలా మంది ఏమనుకుంటారంటే నేను చేసిన పాపానికి ఏదైనా దానాలో ధర్మాలో ఏదో అవి ఇవి చేసి చేసిన పాపాన్ని పోగొట్టుకుందాం అనుకుంటారు అయితే వాళ్ళు చేసిన పనుల సార్ మీరు మీట్లోకి వెళ్తున్నారు సార్ సార్ వీడియో ఆడియో రెండు లేవు సార్ హలో మధ్యలో లో వాయిస్ ఉంది ఇప్పుడు ఎలా ఉందండి లో ఉంది వాయిస్ లోనే ఉంది సార్ ఇప్పుడు ఎలా ఉందండి లోగానే ఉంది సార్ ఇప్పుడు కూడా మీరు కొంచెం పెంచండి మేడం ఎందుకని అయిపోయింది ఇందాక అంతా ఫుల్ వచ్చింది కదా ఆ ఇందాక ఫుల్ ఉంది ఇప్పుడు లోనే ఉంది మీకు ఏదైనా ఫోన్ వచ్చిందేమో ఒకసారి లాగ్ అవుట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి ఒక్క సరిపోతుంది ఫోన్ వచ్చింది అందుకే లాగ్ అవుట్ అయ్యి లాగిన్ అవ్వండి మీకు సెట్ అయిపోతుంది డోంట్ డిస్టర్బ్ లో పెట్టుకోండి సార్ ఇప్పుడు ఎలా ఉందండి బాగుంది సార్ క్లియర్ గా ఉంది ఏం లేదు ఇప్పుడు టిటిడి చైర్మన్ గారు వచ్చున్నారు మా దగ్గరికి నేను వెళ్ళాలి కొండ మీదకి ఓకే సార్ వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నేను ఎంత తప్పలేదు అంటే సరే సార్ బిజీ పర్సన్ కదా సార్ మీరు ఉంటాయి కొన్ని మనం తిరుమలలో ఒక ఆశ్రమం ఒకటి పెట్టబోతున్నాం మేడం మన పిరమిడ్ పత్రించి ధ్యానాశ్రయం ఒకటి సో దాని పనిగా ఇవాళ వెళ్తున్నాను నేను సరే విషయం ఏంటంటే మనలో ఉండేటువంటి ప్రతి చర్యల వల్ల మనలో నిద్రాణంగా అణిగిపోయినటువంటి కొన్ని కొన్ని కుసంస్కారాలన్నీ బయటకు వస్తాయి బుద్ధుడు అందుకే ఈ ప్రపంచంలో ధ్యానంలోంచి బయటకు వచ్చి తన గురువుల్ని కలుద్దాం ధ్యానం చెప్దాం అని బయలుదేరిన తర్వాత ప్రపంచంలో జనాలందరినీ చూశాడు అందరి ముఖాల్లోనూ దుఃఖమే ఉంది అనీజీనే ఉంది ఏమిటి దుఃఖానికి కారణం అని చూశాడు ఎవరైనా ఒకళ్ళు ఏంట్రా ఎలా ఉన్నామంటే దానికి ఆన్సర్ సరిగ్గా ఉండదు మనం ఏదైనా బుద్ధి లేదురా అన్నాడు అనుకోండి అంటే వాడికి బుద్ధి లేదనే మాటను ఉపయోగించాడు నాకు కాదురా నీకు బుద్ధి లేదు ఒళ్ళు ఈయన ఒక మాట అంటే దానికి 10 మాటలతో ఆయన రియాక్ట్ అయిపోవడం అనేది ప్రపంచం అంతా ఉంది ఈ రియాక్షనే పరమావధిగా పెట్టుకున్నాను కాబట్టి ప్రతి ఒక్కటి ముఖంలోనూ ఆ నిజీ దుఃఖమే కనిపించింది అందుకే ఏమన్నాడంటే ఈ ప్రపంచం అంతా దుఃఖంలో ఉంది అన్నాడు అయితే ఒక విషయాన్ని ఆయన చెప్పింది జనాలు ఎవరికి అర్థం కాలేదు ఏంటంటే ప్రతి మనిషికి అవతల వ్యక్తి నుంచి వచ్చినటువంటి చర్య వల్ల ప్రతి చర్య ఆటోమేటిక్ గా ఏమి ప్రిపేర్ లేకుండానే తన యొక్క జ్ఞానేంద్రియాలు పంచేంద్రియాల నుంచి తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది ఈ ప్రతి చర్య వల్లే ఉన్నటువంటి సంబంధాలు పోతున్నాయి పరస్పర అవగాహనలు పోతున్నాయి రిలేషన్స్ పోతున్నాయి ఫ్యామిలీస్ పోతున్నాయి అసలు రక్త సంబంధికులు అనేవాళ్ళు ఈరోజు ఎక్కడ కనబడట్లేదు ఏమనంటే డిస్టెంట్ రిలేషన్ అని చెప్పుకుంటున్నారు ఇంకొన్ని రోజులు పోతే ఈ రిలేషన్ కూడా ఉండవు ఇవి ఎందుకు లేవంటే ఈ పరస్పర అవగాహన అనేది డెవలప్ అవ్వట్లేదు ధ్యానం చేస్తే పరస్పర అవగాహనలు వస్తాయి కానీ నిలబడట్లేదు అందుకే కుటుంబాలు లేవు ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు అనే ఎక్కడైనా చూడని మచ్చుకు కూడా మీకు ఒకటి రెండు కనపడవు ఏదైనా ఇంకా తప్పదు
ना తరం వరకు మీరు ఉండండి మీరు ఏమైనా కొట్టుకోండి చావండి అని రూల్ గీసినటువంటి పెద్ద తరం ఏదైనా ఉంటే వాళ్ళ కట్టుబడి ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి తప్ప అన్ని విడిపోవడానికి కారణం పరస్పర అవగాహన లేకపోవడం ఎందుకంటే ప్రతిచర్యలు ఎక్కువైపోయింది అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం ఏ మూలకెళ్ళినా ఎక్కడికెళ్ళినా ప్రతి మనిషి దగ్గర నుంచి ఎవరో ఒకరు వ్యక్తి వాడు నిమ్మన జాతిలో ఉండండి ఉత్తమ జాతిలో ఉండండి ఉత్తమోత్తమ జాతిలో ఉండండి ఎన్ని రకాల సంస్కారాలతో ఉన్నటువంటి జనం మన దగ్గర ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు ఏ ఒక్కడి దగ్గర నుంచి అయినా చర్య అనేది మొదలైందంటే ప్రతి చర్య అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అయితే ఈ ప్రపంచంలో అందరూ కూడా ఏకత్రితమై ఒకే కుటుంబంలో ఉండాలి అంటే ఏ మనిషిలోంచి అయినా సరే వచ్చేటువంటి చర్యను మనం ఆపలేం అది మన చేతిలో లేదు ఎందుకంటే చర్య మనది కాదు మనది ఏంటంటే మన నుంచి వచ్చేటువంటి ప్రతిచర్య ఆ ప్రతిచర్యను గనక అవతలడు అన్నాడు అన్నది వచ్చి ఏమైనా నీకు అది బుద్ధి జ్ఞానం లేదు నువ్వు ఒక్క అవలాగాడు అన్నాడు ఇప్పుడు వాడు అవలాగాడు అన్నంత మాత్రం నేను అవలాని అయిపోను నేను బుద్ధి జ్ఞానం లేదని వాడు నన్ను సంబోధించినంత మాత్రాన నాకు జ్ఞానం లేకుండా పోలేదు నాకు బుద్ధి లేకుండా పోలేదు సో వాడు అది లేవు నా దగ్గర మాట్లాడాడంటే వాడికి లేవు అని నాలో ఆ ప్రతిచర్య కాకుండా నేను ఉన్నాను అనుకోండి ఇది బుద్ధుడు చూపించాడు చాలా చోట్ల దీన్ని ఎవరు కూడా గమనించుకోలేదు ఏ విధంగా అంటే ఒక ఊరికి వెళ్ళాడు అక్కడ పండితుల సభ అంతా మీకు ఊర్లో పాత ఊర్లలో చూడండి ఓల్డేజ్ విలేజ్ లో కచేరి షావిడి అనేది ఉండేది చిన్న రూమ్ ఒకటి కట్టేవారు సిమెంట్ రగిలేసి కచేరి అనేవారు లేకపోతే ఆ ఊరు మొత్తం మీద రావి చెట్టు దిమ్మ అని ఉండేది అక్కడ అందరు కూర్చుంటూ ఉండేవాళ్ళు ఊరి పెద్దలందరూ భోజనాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా పని ఏం లేదు కాబట్టి వచ్చి కూర్చునేవారు ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉండేవారు అలాగే అన్ని గ్రామాలు తిరిగి తనకు తెలిసిన ధర్మాన్ని చెప్పబోతుంటే ఒక్కొక్క ఊర్లో కొంత కొంతమంది ఈయన దగ్గరకు రానిచ్చేవారు కాదు నానా దుర్భాషణ ఆడేవారు ఒక ఊర్లో ఇలాగే ఆనందుడు బుద్ధుడు వెళ్తుంటే అక్కడ కొంతమంది పండితులు కొంతమంది వాళ్ళని ఏమంటారంటే దైవం గురించి నాస్తికులు ఈ ఇద్దరు కూడా రకరకాలుగా వచ్చి ఇబ్బంది పెడతా ఉంటే ఏం చేసేది లేక బుద్ధుడు ఎన్ని మాటలన్నా ఎన్ని దోషులన్నా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు ఇంకో ఊరు వెళ్తారు ఆ ఊర్లోనూ అలాగే జరుగుతుంది ఈ ఆనందుడు బుద్ధుడు నడిచి వెళ్ళిపోతుంటే ఈ ఆనందుడు చాలా కోపం వచ్చేస్తుంది ఏంటి వాడికి మంచి మర్యాద లేకుండా ఇలా మాట్లాడతాడు అలా మాట్లాడతాడు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు ఎప్పుడైతే అలా మాట్లాడతాడో ఈ లోపల లోపల కుమిలిపోతూ ఉంటాడు కానీ బుద్ధుని నిద్రించి ఏది మాట్లాడలేడు ఏ ఊర్లో కూడా సాయంత్రం అయిపోతుంది ఎక్కడో కూడి దగ్గర పర్ణశాలకు వెళ్తారు ఆ పర్ణశాలలో కూర్చుని ఉండగానే బుద్ధుడు ఏదో మాట్లాడబోతుంటే ఈయనకి ఇంకా ఆవేశం తగ్గదు అదేంటండి మీరు అలా వదిలేశారు వాళ్ళన్ని మాటలు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుందా తిడుతూ ఉంటే ఇంకా అన్ని తీసుకుని వచ్చావా అని నోరు మోసుకుని వచ్చావా నాకైతే ఎక్కడ లేని కోపం వచ్చింది ఎక్కువగా నెగిస్తే అన్నీ అనిపించింది ఏంటి వాళ్ళు మాట్లాడే మాట ఏంటి ఇవన్నీ చెప్తాడు అప్పుడు బుద్ధుడు అడుగుతాడు ఇంకా నువ్వు అవన్నీ ఇక్కడ వరకు మోసుకొచ్చావా నేను అక్కడే ఆ ఊరు పొలిమేరలో అవన్నీ వదిలేసానయ్యా ఇంకా నేను ఏమన్నీ మోయలేదు అన్నాడు అంటే ఆనందంలో ఆ ప్రతిచర్య వాళ్ళు చేసిన చర్యకి ప్రతిచర్య రెడీ అయిపోయి ఉంది కానీ బుద్ధుడు తనలోంచి ఎలాంటి ప్రతిచర్య రానివ్వలేదు సో మనం బుద్ధుడి నుంచి నేర్చుకోవాలి అనుకుంటే ఆ ఒక్క పాయింటే ఎప్పుడు కూడా ప్రతిచర్య అనేది మన చేతుల్లో ఉంది చర్య అనేది మన చేతుల్లో లేదు చర్యని నివారించలేం కానీ ప్రతిచర్య నివారించగలం దీన్నే ఉద్యమంగా వెళ్ళిపోతూ ఉంటే ఒక 100 మంది వాళ్ళ యాక్షన్ వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటే ఎవరు రియాక్ట్ అవ్వలేదు అనుకోండి కొన్ని రోజులకి వాడు యాక్షన్ చేయడం మానేస్తాడు అన్సైంటిఫిక్ గా మాట్లాడడం మానేస్తాడు అన్సైంటిఫిక్ గా చూడటం మానేస్తాడు వినడం మానేస్తాడు చేయడం మానేస్తాడు ఎందుకంటే వాడి యొక్క మాటకి కామెంట్ లేదు రెస్పాన్స్ లేదు సో తనేం చేయగలుగుతాడు ఇక్కడ ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు నువ్వు వెళ్ళిపోతాడు ఆ రకంగా ఎప్పుడైతే మనలో భావోద్రేకంతో కూడినటువంటి ప్రతిచర్యలు జీరో అయిపోతాయో
అప్పుడు అసలు సీసలైన పరస్పర అవగాహనలు వచ్చి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు గొప్పవాడే, ప్రతి ఒక్కటి గొప్పదే, ప్రతి ఒక్కటి మధురమైందే అని జీవితం గురించి, జీవితం పట్ల మధురమైనటువంటి అంశాలను ఎప్పుడైతే మనం అధ్యయనం చేస్తామో మరణం కూడా మధురంగానే ఉంటుంది. జీవితం పట్ల సరైన ఎరుపు లేకపోతే, జీవితం పట్ల సరైనటువంటి విశ్వాసం, ఈ జీవితం రా పక్కోడు చూడు ఎంత బాగున్నాడు, ఎన్ని కష్టాలు ఉన్నాయి నాకు, దేవుడు నాకే ఇచ్చాడు మంచి చేసేవాడు, ఎప్పటికప్పుడు మన జీవితాన్ని మనమే దూషించుకుంటూ తృణీకరించుకుంటే వాళ్ళ జీవితాల్లో, జీవితంలో మధురం అంటే ఏమంటే తెలియదు. సో ఎవరికైనా ఎలాంటి న్యూన్యతా భావాలున్నా, అయిష్టతా భావాలున్నా, వాళ్ళందరూ మొట్టమొదట చేయాల్సినటువంటి అంశం ఏంటంటే, నాకు ఇప్పుడు ఈ క్షణంలో ఏమైతే లభించాయో అవన్నీ నా స్థాయికి తగ్గట్టుగా, నా స్తోమతకి తగ్గట్టుగా నేనేదైతే ఎంచుకుని ఏరు కోరి వచ్చానో అది నేను అనుభవిస్తున్నాను అన్న ధ్యానంతో ఉంటాడు. అవి లేవనుకోండి, తన దగ్గర ఉన్నటువంటి గొప్పమైన వస్తువులన్నిటిని కూడా ఏది పట్టించుకోడు, తనలో ఉండేటువంటి సుగుణాలు ఏంటో తను తెలుసుకోలేడు. ఎప్పుడు కూడా తన ఆనందాన్ని ఇతరులోను, ఇతర వస్తువుల్లోను వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తాడే తప్ప, అది వ్యర్థమైనటువంటి ప్రయాసే తప్ప దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అలా తిరుగ్గా 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 కొన్ని రోజులకు ఏమైపోతుంది, దీనివల్ల ఏం ప్రయోజనం లేదు అని చప్పుడు చేయకుండా ఒకసారి పూచడం మొదలుపెట్టాడు. అప్పుడే ఎప్పుడైతే తిరగడం అనేస్తామో, తిరగడము అంటే ఈ శరీరంతో తిరగడం కాదు, మన మనసు చేసేటువంటి అన్నెసరీ ట్రావెల్, మన ఆలోచనలు చేసేటువంటి అన్నెసరీ ట్రావెల్స్, ఇవన్నీ ఆగిపోవాలి. ఇవన్నీ ఆగాలంటే మన నోట్లోంచి వచ్చేటువంటి శబ్దాలు ఆగిపోవాలి. ఒక ఆయన ఒక పెద్ద పండితుడు, మొత్తం చుట్టుపక్కల దేశానికే ఆయన అంటే చాలా మందికి హడలు. ఆయన ఎవరితోటైనా సరే, ఎలాంటి విషయాల్లోనైనా సరే వాద ప్రతివాదాలు చేసి తాను గెలవడం చాలా బాగా ఇష్టం ఆయనకి. అలా ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా అందరినీ ఓడించుకుంటూ గెలుచుకుంటూ టంకా మోయించుకుంటూ వచ్చేస్తాడు. ఓ రోజు బుద్ధుడు ఉండేటువంటి ఆశ్రమం వైపు అతను వెళ్తూ ఉంటే ఇక్కడికి వస్తున్నాడు అనే సంగతి తెలుస్తుంది. సో ఆయన ఎటువంటి వాడో వీళ్ళందరికీ తెలుసు, చుట్టూ ఉండేటువంటి బౌద్ధ భిక్షువులకి, సన్యాసులకి. సో ఆయన వస్తున్నాడు అనగానే అందరూ గాబర పడిపోయి బుద్ధుడి దగ్గరికి వెళ్ళి చెప్తారు, దానికి ముందు రానియండి అంటాడు. వాడు ఎంతటి వితండవాదో, తలకేస్తే కాలికేస్తాడు, కాలికేస్తే తలకేస్తాడు, ఎంత వితండవాదో తెలుసు అందరికి. మరి బుద్ధుడు గారేమో స్ట్రేట్ ఫార్వర్డ్, ఎలా ఉంటుంది అని ఆతంతో అందరూ రాత్రి అంతా చూస్తారు. పొద్దున్న సరే తెల్లవారుజామునే అందరూ ఎవరు వారు పనులు చేసుకుని పొద్దున్న అందరు రెడీ అయ్యేసరికి ఆ పండితుడు వాళ్ళ మంది మారబోయలందట వస్తాడు. అయ్యా నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడు బుద్ధుడు చెప్తాడు, మీ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ నేను సమాధానం చెప్తాను. అయితే అదిగో ఎదురుకుండా కనబడుతున్న చెట్టు, ఆ చెట్టు కింద దిమ్మ ఉంది, ఆ దిమ్మ దగ్గర కూర్చుని ప్రశాంతంగా ఏం మాట్లాడకుండా అలా 24 గంటలు కూర్చోండి, దాని తర్వాత మీలో వచ్చే ప్రశ్నలకు నేను సమాధానం చెప్తానంటాడు. అవునా, అలాగే అంటాడు. ఆ పక్కన ఉన్న మహాకాశ్యపుడు అంటాడు, ఓయ్ ఓయ్ వద్దు వద్దు, నువ్వు బుట్టలో పడిపోతున్నావు, బుద్ధుడు మామూలుడు కాదు, నేను కూడా ఇలాగే వచ్చాను, నాకు ప్రశ్నలకు సమాధానం చెప్తా అన్నాడు. అక్కడికి వెళ్ళి మౌనంగా కూర్చో అన్నాడు. ఆ 24 గంటల తర్వాత నాకు అడగడానికి ఏమీ లేదు, ఇప్పటికి 2 సంవత్సరాలైంది, ఇవో ఈ చెట్టు రిలాగే కూర్చుని ఉన్నా, నువ్వు ఇప్పుడు ఏం అడగాలనుకున్నావు ఇప్పుడే అడిగాయి, నీకు ఏమాత్రం ఛాన్స్ దొరికిందా ఇప్పుడే ఉపయోగించుకో, దాని తర్వాత ఉపయోగించుకోలేవు అంటాడు. ఆయన మాటలే పట్టించుకోకు నేను చెప్పినట్టు చేయంటాడు బుద్ధుడు. అలాగే నా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పి పోటీల్లో మీరు ఉంటానంటే నాకు అంతకన్నా ఇంకేముంది, 24 గంటలే కదా, నేను వెళ్ళి కూర్చుంటానే చెట్టు కింద కూర్చుంటాడు. ఆ 24 గంటల్లో ఆయనకి ఏం కావాలో అన్ని సపరీలు ఏర్పాటు చేయమని భిక్షులందరికీ చెప్తాడు. అయిపోతుంది, 24 గంటలు అయిపోగానే బుద్ధుడే స్వయంగా వచ్చి అడుగుతాడు, చెప్పండి ఇప్పుడు మీ ప్రశ్నలు ఏంటి అని. అప్పుడు అంటాడు, నిన్న మహాకాశ్యపుడు చెప్పింది కరెక్టే సార్,
నేను నిన్నే అడిగుండాల్సింది, ఇప్పుడు అడగడా నా దగ్గర ఏం లేవు, ఇంక శాశ్వతంగా చెట్టు దగ్గర కూర్చుంటాను అంటాడు. ఎక్కడ ఆ ప్రతి చర్య అనేది లేకుండా ఉంటుందో అక్కడ సుఖము శాంతి ఉంటుంది, ప్రతీది కూడా మధురంగానే ఉంటాయి. జీవితం పట్ల మాధుర్యాన్ని కనుక చెవి చూడకపోతే జీవితం ఒక అద్దంలాగా, జీవితం మనకు తెలిసిన కాగితం మీద మనం రాసుకోకపోతే మన జీవితం పట్ల ఏవగింపే ఉంటుంది. జీవితం ఏవగింపుగా ముగిసింది అంటే మరణం కూడా ఏవగింపుగానే ఉంటుంది. జనాలు తెలియక ఇచ్చా మరణం అంటారు, కానీ ఇచ్చా మరణం అనేది సరైనది కాదు, ఇష్టా మరణం. ఇష్టపడి చనిపోవాలి. ఇష్టపడి ఎలా జీవిస్తున్నారు? ఈరోజు పొద్దున్నే లేవగానే ఇష్టపడి పనులు ఎలా చేస్తున్నావు? ఇష్టపడి మంచి భోజనం ఎలా చేస్తున్నావు? ఇష్టపడి మంచి విషయాలు ఎలా వింటున్నావు? మన ఇష్టంతో కూడి ఎలా మాట్లాడుతున్నావు? మనం ఏదైతే ఇష్టంతో చేస్తామో అది స్మార్ట్ వర్క్, తెలివైన పని. దాన్ని ఆత్మతత్వంతో కూడి చేయడం అంటారు. హార్డ్ వర్క్ అనేది మొండి పండది, అంతవరకే ఉంటుంది. అది మనం ఇష్టం అంటే యాక్సెప్టెన్స్. ఏమిటి యాక్సెప్టెన్స్? ఏది ఎప్పుడు ఎలా ఉన్నా, ఎలా వచ్చినా, ఏమైనా, ఏం జరిగినా దాన్ని అలౌ చేయడం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వీఆర్ మెర్జింగ్ విత్ ద నేచర్. ఆ ప్రకృతిలో తాదాత్మ్యం చెందిపోయి ఆ ప్రకృతి మనమైపోవడం, మనలో ఆ ప్రకృతి ఉండిపోవడం యాక్సెప్టెన్స్ అంటే. ఆ యాక్సెప్టెన్స్ ఉన్న వాళ్ళకి అన్ని మధురాలే. జీవితం మధురమే, మరణం మధురమే. ఎంత మధురం అంటే మరణం, ఇప్పుడు జాగ్రత్త అవస్థ దాటిన తర్వాత స్వప్నావస్థలోకి ఏముందో ఒక 10-15% 20% అని గుర్తుంటుంది. అందుకే పొద్దున్న లేచగానే కళలు కొన్ని గుర్తుంటాయి. ఆ స్వప్నావస్థ దాటిన తర్వాత సుషుప్తావస్థలో ఏం జరిగిందో ఒక్క ఈవెంట్ కూడా గుర్తుంటుంది. దానికి మించి తుర్యాస్థితిలోకి వెళ్ళిన తర్వాత అసలు వెళ్ళామా లేదా అనేటువంటిది ఎరుక కూడా మన దగ్గర ఉండదు. అన్ని ఓవర్ డాక్యుమెంట్లో ఉంటాయి. తీరా మనం లేచిన తర్వాత మన దగ్గర ఏం కనపడవు. అయితే ఇవన్నీ ఎరుకతో ఎప్పుడు ఉంటాయి? మన చుట్టూ కప్పేసుకుని ఉన్నాం. అనేక లేయర్స్ని దాటి, అనేక హర్డిల్స్ని దాటి లోపల పోవాలి. ఆ లోపల పోతేనే కానీ తెలియదు. ఇది ఈ భూమండలంలో ఉన్న లిమిటేషన్. భౌతిక శరీరం ద్వారా వ్యక్తం అవుతుంది. అది వ్యక్తం కావాలంటే మనకు ప్రాణ శరీరంలో సంచారం అంతా శుభ్రంగా జరగాలి. సూక్ష్మ శరీరంలో దాని యొక్క ఉనికి, దాని యొక్క ఇన్ఫర్మేషన్ సూక్ష్మ శరీరం నుంచి సేకరిస్తూ ఉంటాం. ఆ సూక్ష్మ శరీరానికి ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ కారణ శరీరాల నుంచి, కారణ లోకాల నుంచి వస్తూ ఉంటుంది. ఈ రతంగం అంతా వెరసి దాన్ని జ్ఞప్తిలో తెచ్చుకొని ఎప్పటికప్పుడు అవేర్గా ఉండాలంటే ఇక్కడ ఉండేటువంటి ఈ జంజాటాలతో కూడినటువంటి లైఫ్ తోటి కాదు. అదే మరణం అనుకోండి. శరీరం విడిచిపెట్టేయడం అంటే దాని అర్థం ఏంటంటే ఉన్నటువంటి చుట్టూ ఉండేటువంటి పెట్ట గోడలు, మనకు మనం రాసుకునేటువంటి కండిషన్స్ అన్నీ అయిపోయి సర్వ స్వతంత్రంగా సీతాకోక చిలుకల ఎగరడం. ఇప్పుడు ఆ సీతాకోక చిలుక గొంగళి పురుగు దశలో ఉంది శరీరంలో ఉన్నప్పుడు. ఒక్కసారి అది బయటకు వచ్చిందంటే సీతాకోక చిలుక అయిపోతుంది. ఆ సీతాకోక చిలుక అయిపోయి ఆ విహరించడం ఎంత మధురం అంటే, ఆ మధురాన్ని మనం అనుభవించాలి అంటే ఈ జీవితాన్ని అంతే మధురంగా చూసుకోవాలి. ఎప్పుడు కూడా మనకి లేని దాన్ని ఇతరులు ఉన్నదాంతో కంపేర్ చేసుకోకూడదు. ఇతరుల దగ్గర ఉన్నదాన్ని మనం ఎలా కంపేర్ చేసుకోవాలంటే వాళ్ళు మనకన్నా ఎక్కువ స్థాయిలో ఎలా సంపాదించాడు, ఆ స్థాయికి నేను ఎలా వెళ్ళాలి అనడానికి జీవితంలో మండూకి ఉపనిషత్తే అందరికీ ఆదర్శం. అందుకే ఆ కవర్ పేజీ మీద ఒక చెట్టు, చిటారు కొమ్మను ఒక బంగారు పక్షి, కింద కొమ్మల మీద మామూలు పక్షి ఉంటుంది. ఆ ముండకోపనిషత్తులో ఏం చెప్తారు? ఆ బంగారు పక్షి ఎవరో కాదు,
మనమే కానీ మనకు ఆ సంగతి తెలియదు కానీ ఆ పక్షి చేసేటువంటి ఆ సొగసు ఆ పక్షి తేజస్సు ఆ విజ్ఞానము కింద కొమ్మల మీద ఉండేటువంటిది గమనించుకుంటూ కూర్చునే ఉంటుంది అయ్యయ్యో అదంత టాప్ గా ఉంది నేను చాలా చాలా లోగా ఉన్నాను అని అనుకుని నేను ఆ స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని అనుకుని అక్కడ ఆ పక్షి ఏం చేస్తుందో రోజు గమనించడం మొదలుపెట్టింది అంతేని గాని అది గొప్ప ఇది తక్కువ నా జాతి వేరు నీ జాతి వేరు అని దూరంగా వచ్చేలేదు అదేం చేస్తుంది ఆ బంగారు పక్షి చేసేటువంటి పనులు చేసే గుడ్కర్మ చేస్తుంది అవి చేయగా చేయ ఏమవుతుంది కొన్ని రోజులకి తను ఉన్న కొమ్మ మంచి కొంచెం పై మెట్టు ఎక్కుతుంది చూస్తుంది కొంచెం దగ్గరగా వచ్చాను ఇంకొన్ని మంచి పనులు చేస్తుంది ఇంకో కొమ్మ పైకెక్కుతుంది అనుకుంటుంది ఇంకా ఒక కొమ్మ దగ్గర ఉంది ఇది వచ్చిందంటే నీ దగ్గర గంట వచ్చేసానని అనుకుంటూ ఉంటుంది అలా అనుకుని సోమరిగా ఉండిపోలేదు తన యొక్క కర్తవ్యాన్ని దీక్షని మరింతగా పెంచుకుని పోటీని తెచ్చుకుంది దీన్ని ఏమన్నానంటే సాధనలో సమకూరత ఏమైనా కానీ సహనం శరణం గచ్చామి ఓపిక వహించింది ఆ సహనంతో సాధనలో మరింత ముందుకు వెళ్ళింది ఇంకా పైకి వెళ్ళిపోయింది ఇంకా ఒకే ఒక కొమ్మ ఇప్పుడు ఆ బంగారు పక్షికి ఈ పక్షికి గ్యాప్ ఏం లేదు నెక్స్ట్ ఇంకా జంప్ అయితే ఆ బంగారు పక్షి పక్కన నిలబడాలి ఏవో చిన్న 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 కార్యాలు ఉన్నాయి చేద్దామని వెళ్తుంది అన్ని పనులు చేసిన తర్వాత దీనికి కూడా ఆ స్థాయి వచ్చి ఆ కొమ్మ మీద స్థానం వచ్చి ఆ కొమ్మకి వెళ్ళంగానే ఆ బంగారు పక్షి స్థానంలో ఈ పక్షి ఉంటుంది అంటే తాను భవిష్యత్తులో ఎవరో అది చూసుకుంది ఎందుకంటే వర్తమానమే తెలుస్తుంది భవిష్యత్తు మనకి కనిపించదు వర్తమానం తెలుస్తుంది కనుక వర్తమానంలో ఉండి పనంతా చేసి చేసి తీరా ఆ కొమ్మ ఎక్కిన తర్వాత అదే తాను అయిపోయింది అలా ఈ జీవితంలో ఉండేటువంటి సుగుణాలని ఒక్కటే ఎప్పుడు అనుకోవాలి పొద్దున్న లేచిన తర్వాత ఎంతో మంది ఉన్నారు ఎన్నో యుగాల నుంచి పుట్టేశారు నిజంగా కనుక ఏ కృత ద్వాపరయుగ త్రేతాయుగంలోనూ మనం పుట్టేసి పనిచేసి ముగించేసుకునే ఏ యక్షులు గానో కిన్నెర కింపురుషులు గానో పైలోకానికి వెళ్ళిపోయామనుకోండి అసలు మహాభారతం అనేది ఒకటి ఉందని ద్వాపర యుగం ఒకటి ఉందని మనకు తెలిసేది కాదు మనం చూసేవాళ్ళం కాదు కలియుగం ఈ కలియుగంలో మనం పుట్టబట్టి ఇక్కడ ఒక ప్రత్యక్ష దైవము గురువులు ఇంత ఆధ్యాత్మిక జ్ఞానము త్రేతాయుగంలో జ్ఞానం కృతయుగంలో జ్ఞానం ద్వాపర యుగంలో జ్ఞానం ఈ కలియుగంలో ఉండేటువంటి విజ్ఞానం అన్నిటినీ నాలుగు యుగాల్లోనూ ఉండేటువంటి జ్ఞానాన్ని పొందుతూ ఉన్నామంటే అసలు మన స్థానం ఎంత గొప్పది ఎంత ఉన్నతమైన స్థితిలో మనం ఉన్నాం అసలు మనకి ఇలాంటి టైంలో ఈ ఆపర్చునిటీ వచ్చింది అంటే జీవితం నిజంగా ఎంత మధురం ఒక్కొక్క యుగంలోనూ ఒక్కొక్క సత్యం ఉంది ఒక్కొక్క సత్య ప్రమాణంగా సత్యం ఒకటే మారలేదు ధర్మాలు కాలానుగుణంగా పరిస్థితులకు మారుతూ ఉన్నప్పటికీ సత్యం సత్యమలాగే ఉంది ఓ కృష్ణుడి గురించి తెలుసుకునేటువంటి అవకాశం మనకుంది రాముడి గురించి తెలుసుకునే అవకాశం ఉంది ఆ దేవతలు యక్షులు మునీశ్వరులు అన్ని లోకాల్లోనూ అన్ని యుగాల్లోనూ జరిగినటువంటి అనేక విషయాలను తెలుసుకునేటువంటి యోగం ఇప్పుడు ఇక్కడ మనం పుట్టడంలో మనకుంది ఎంత గొప్ప జన్మం ఉంది ఎంత మధుర క్షణాలు మనకి ఇవి మరి ఇన్ని మధుర క్షణాల జీవితంలో పెట్టుకుని అయ్యో నన్ను పక్కింట వాడు తిట్టిందే నన్ను లీలా మేడం తిట్టిందే నన్ను ఇంకో ఆయన తిట్టాడే ఇంకొక ఆవిడ నన్నేం పట్టించుకోలేదే అలాంటి చిన్న చిన్న అల్పమైన విషయాలన్నీ తెచ్చుకుని అసలే అత్యంత ఉన్నతమైన గొప్ప స్థితిలో స్థాయిలో పుట్టి జీవితాన్ని జీవిస్తూ 10 మందికి ఆదర్శంగా నిలబడుతున్నాం మనం మన స్థాయి ఏంటో మన స్థానం ఏంటో మన ఉన్నతత్వం ఏంటో మనం తెలుసుకుని దాంట్లో రమిస్తూ ఆ మాధుర్యంతో రమించి జీవించాలి తప్ప ఆవిడెవడో నన్ను సారం లేదు ఈయనేవడో నన్ను సారం లేదు స్త్రీయం లేకుండా పేరు పెట్టలేదు నా పేరేమో చిన్నగా రాశాడు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలన్నీ పట్టుకుని కొన్నంత అమృత బాండాల లాంటి కురిపించేటువంటి మాధుర్య సంఘటనలు
సిచ్యువేషన్స్ ని పక్కన పెట్టేసి కనికమాలనవి అంటే ఏనుగు కుంభస్థలాన్ని వదిలిపెట్టి దాని తోక వెంట్రుకల్ని గురించి ఆలోచిస్తూ మన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాం అనుకోండి, నిజంగా ఈ మాతృకం అంతా ఎంత ఉందో దాని అంతా కోల్పోయి పైకి వెళ్ళి అయ్యయ్యో అక్కడికి వెళ్ళి ఏడుస్తాం. అక్కడ ఏడవడం మానేసి ఇక్కడ నవ్వడం నేర్చుకోవాలి. ఇవన్నీ రాచి మన జీవితంలో ఉండేటువంటి మాధురి ఎప్పటికప్పటికి మన లైఫ్ గొప్పతనం, మన పర్పస్ ఆఫ్ లైఫ్, మన ఉనికి. ఇంత మంది మాస్టర్ల మధ్య, ఇన్ని సొసైటీల మధ్య పిరమిడ్ సొసైటీ, ఈ పిరమిడ్ సొసైటీలో వేల లక్షల మంది మాస్టర్ల మధ్య మనము ఇంత గొప్ప ఏంటి అనేది మనకు తెలియాలంటే ఎప్పుడు కూడా ఇలా వేలెట్టి చూపడం మానేయండి. ఇలా చూపించిన మరుక్షణం మనకు తెలియకుండా ఏం జరుగుతుంది తెలుసా, మూడు వేళ్ళు మనల్ని చూస్తున్నాయి. అది ఇంతకాలం మర్చిపోయాం మనం. నేనేదో అవతల వాళ్ళ లోపం చూసేస్తున్నాను అనుకుంటున్నాం, కానీ వాడిలో ఒక లోపాన్ని చూసినంత మాత్రం చేతనే మనలో మూడు బయటకు వస్తున్నాయన్న విషయాన్ని మర్చిపోతున్నాం. ఇది ఇలా చూపించద్దు, ఈ మూడు మనల్ని చూపించద్దు, మనం ఇలా పెట్టుకుందాం. అప్పుడు మన యొక్క ట్రావెల్ ఊర్ధముఖంగా పైకి వెళ్తుంది. అలా పైకి వెళ్దాం, అందరినీ ఆదర్శవంతంగా తీర్చిదిద్దాం. మనకు ఉండేటువంటి అత్యంత గొప్ప సొసైటీ ఈ పిరమిడ్ సొసైటీ. ఒకడు మించినోడు ఒకడు, ఏ ఒకడు ఇంకొకడికి తూగలేడు. వాళ్ళ ప్రత్యేకత వాళ్ళదే, వీళ్ళ ప్రత్యేకత వీళ్ళదే, నా ప్రత్యేకత నాదే, లీలా మేడం ప్రత్యేకత లీలా మేడందే, వైదేవి మేడం ప్రత్యేకత వైదేవి మేడందే. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు, అన్ని ఉన్నతమైనవి, అన్ని ఉత్తమమైనవి, ఏది దేనికి తీసుకోదు. ఎవరి స్పెషాలిటీ వాళ్ళది, ఎవరి యూనిక్నెస్ వాళ్ళది, ఎవరి ట్రాంక్విలిటీ వాళ్ళది, ఎవరి ఇంప్యూరిటీ వాళ్ళది, ఎవరి ఇంపెక్కబిలిటీ వాళ్ళది. మీకు మీది గొప్ప అయితే నాకు నాది గొప్ప, నాకు నాది గొప్ప అయితే మీకు మీది గొప్ప. ఎవరికి ఎవరు తక్కువ, ఎవరికి ఎవరు ఎక్కువ, అందరూ ఒకటే, అందరూ ఏఎస్లే, అందరికీ ఒకటే పవరు, అందరికీ ఒకటే అధికారం. ఇంకా ఎక్కువ తక్కువలు ఎక్కడున్నాయి, చేసుకున్నటువంటి కర్మల్లో ఉన్నాయి, చేసుకునేటువంటి పాప పుణ్యాల్లో ఉన్నాయి. పాపాన్ని తగ్గించడం కోసం, ప్రక్షాళన చేసుకోవడం కోసం ఏమేం మార్గాలు ఉన్నాయి ఎంచుకుందాం. అంతేని కానీ అది రూపం ఆపడానికి ఏవైనా మంచి పనులు చేస్తే మంచి పెరుగుతుంది, పుణ్యం పెరుగుతుంది, కానీ పాపం పెరగదు. పాపం పోవాలి అంటే అనుభవించాల్సిందే. అందుకే ఇది కర్మ భూమి, ఇది యోగ భూమి. ఇక్కడ ఎవరికైనా సరే ప్రారంభం అనేది తప్పదు. నా ప్రారంభం నాకుంటుంది, నీ ప్రారంభం మీకు ఉంటుంది. వైదేవి మేడం ప్రారంభం ఆవిడకు ఉంది, రాముడు ప్రారంభం రాముడికి ఉంది, కృష్ణుడిది కృష్ణుడికి ఉంది. ఈ కర్మ భూమిలో పుట్టిన తర్వాత ఎవడు ప్రారంభం నుంచి ఎవరూ తప్పించుకోలేదు. ఎవడైనా సరే తన పని ముగించుకుని శరీరాన్ని విడిచిపెట్టాల్సిందే, వెళ్లాల్సిందే. రాముడైనా కానీ, రాముడు పుట్టాడు శరీరం విడిచిపెట్టలేదా, కృష్ణుడు పుట్టాడు శరీరం విడిచిపెట్టలేదా, బుద్ధుడు పుట్టాడు శరీరం విడిచిపెట్టలేదా, బుద్ధుడు భార్య విడిచిపెట్టలేదా, బుద్ధుడు కొడుకు విడిచిపెట్టలేదా, బుద్ధుడు నాన్న విడిచిపెట్టలేదా. ఈ కర్మ భూమికి, ఈ విశ్వ నియమాలకి, ఈ ప్రకృతి సిద్ధాంతాలకి ఎవరూ అతీతులు కారు, అందరూ సమానమే. కనుక ఇంత మధురమైనటువంటి మన జీవితం గురించి మనం ఈరోజు ఇక్కడ మాట్లాడుకోవడం ఎంత మధురమో, జీవితం అంతే మధురం, మరణం కూడా అంతే మధురం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. జీవితం మధురం, మరణం మధురం అని. ప్రస్తుత క్షణంలో మనం ఉన్నప్పుడు అన్ని మధురంగానే ఉంటాయి. మీరు అన్నట్లు చర్యకు ప్రతి చర్యను ఆపాలి. ఆ ప్రతి చర్య ఆపాలి అంటే మన ధ్యాన సాధన బాగా ఉండాలి. ప్రస్తుత వర్తమాన క్షణంలో ఉన్నప్పుడు మన జీవితం అన్ని అద్భుతాలు, ప్రతిదీ యాక్సెప్టెన్స్ చేస్తాం. ఆత్మస్థితిలో ఉన్నప్పుడు, ఈ మనసు స్థితిలో ఉన్నప్పుడు యాక్సెప్టెన్స్ చేయలేము. అంటే ప్రతిదీ మనకు విడ్డూరంగా కనిపిస్తుంది. కాబట్టి ఎంత సాధన చేసే కొద్దీ మనం ఏ స్థితిలో ఉన్నాం, ఆత్మస్థితిలో ఉన్నాము, మా ఇచ్చిన జీవితాన్ని, ఇప్పుడు మనకున్న జీవితాన్ని మర్చిపోయి ఆ ఆవేశాల్లోకి, ఇంద్రియాలకు లోబడి ఇవన్నీ కోరి తెచ్చుకుంటున్నాం. ఆ ఎప్పుడైతే మనం వర్తమానం క్షణంలో ఉంటూ ఆ జీవిత మధురాన్ని, ప్రస్తుత వర్తమానంలో ప్రతి దాన్ని
అంగీకరిస్తూ ఆనందంగా ఉంటాము. జననం మాత్రమే మరణం మాత్రమే. మీరు దానికి ఒక కథ చెప్పారు, చెట్టు పైకొమ్మన బంగారు పక్షి ఉంది కింద కొమ్మ అంటే దానికి ఆ స్థితికి చేరడానికి నేనేం చెయ్యాలి, ఎంత సాధన చెయ్యాలి, అలా చూసుకోవాలే కానీ ఎంతసేపు పక్కవాడి ఎలా సంపాదించాడు, వాడు ఎందుకు అలా ఉన్నాడు, నా జీవితం ఇలా ఎందుకు ఉందని ఎవరి ప్రత్యేకత వాళ్ళకున్నాయి. ఎందుకంటే అందరూ సమానులే, ఇక్కడ ఎవరు గొప్పవారు కాదు తక్కువ వారు కాదు, ఎవరి ప్రత్యేకత వారిదే అని చాలా చక్కగా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి మనందరి గురు మనకు సారు కొన్ని లక్షల పుస్తకాలు గ్రైండ్ చేసి జ్యూస్ ఇచ్చారనమాట, చెరుకు క్రష్ చేసి జ్యూస్ ఇచ్చారు. దాన్ని తీసుకొని విని మనము ఒక్కటి ఆచరించిన మన జీవితాల్లో ఆనందాన్ని చూసుకుంటాం. అది చూసుకోకుండా ఈ ప్రాపంచిక విషయాల్లో పడిపోయినామా అంటే అన్ని కష్టంగానే ఉంటాయి, జననం కష్టంగానే ఉంటుంది, మరణం కష్టంగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని అందుకొని ఆ ప్రకారంగా జీవిస్తామో అప్పుడు జననం మధురమే మరణం మధురమే. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. మనకి ఇంతటి జ్ఞానాన్ని మనందరికీ అందించేటటువంటి మన గురుదేవుల వారికి మనం ఇవ్వాల్సింది ఈ జ్ఞానాన్ని అందరికి స్ప్రెడ్ చేయడం, శాకాహార జగత్ కోసం, ధ్యాన జగత్తు కోసం మన వంతు కృషి చేయడమే మనం సార్కు ఇవ్వవలసింది, మనం చేయవలసింది కూడా. సార్ పదాలు పట్టుకొని అది ఆచరిస్తూ మన జీవితాలు ఉన్నతంగా చేసుకోవాలని సార్కు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సెషన్ ఇంతటితో ఉన్నారు. వాయిస్ వినిపించలేదు సార్, లో అయింది. వైదేహి మేడం ఉన్నారా, వెళ్ళిపోయారా? చాలా లో ఉంది, మీ వాయిస్ ఏమి వినిపించడం లేదు. చెప్పండి మేడం. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా ప్రతి మీరు ఏ సబ్జెక్ట్ ని అలవోకగా చెప్పేస్తారు, అది మీ టాలెంట్. మాట్లాడుతున్నాను సార్, చాలా చక్కగా చెప్పారు సార్. ప్రతిదీ కూడా ఆ జీవించడంలో మన జీవితం అనేది ఇంకొకరితో పోల్చుకోకూడదు, ఎప్పుడు దృష్టి మన మీదే మనకు ఉండాల. వేరే వాళ్ళు ఎక్కువ అనుకుంటే మన మీద దృష్టి లేనట్లు, మనం తక్కువ అనుకుంటే మన మీద దృష్టి లేనట్లు. ఎప్పుడు మనం నేర్చుకోవాల్సింది, ఎవరో ఏదో అన్నారు అన్నప్పుడు ఒక క్షణం అలా అనిపించినా దాన్ని వదిలించుకోవడం నేర్చుకోవాల. అందుకే గౌతమ బుద్ధుడు నీ పావలా నీకు ఇచ్చినాను అనేది అదే, పావలా కాదు, ఈ ఎమోషన్స్ ఆ ఫీలింగ్స్ అక్కడే మనం డిటాచ్డ్ గా ఉండాల. తెలుస్తుంది ఆ ఎమోషన్స్ ఫీలింగ్స్ నుంచి రిసీవ్ చేసుకుంటే ఎంత సఫర్ అవుతుందో దాన్ని వదిలించుకోవడం. అందుకే నో కామెంట్స్, జడ్జి చేసినామంటే అల్లాడిపోతాం దాన్ని వదిలించుకోవడానికి. ఒకరు ఇలా అలా అని జడ్జి ఎప్పుడు చేస్తామో, మనం ఇటువంటి వాడని డిసైడ్ చేస్తే దాన్ని వదిలించుకోవడానికి ఎంత క్లిన్జింగ్ చేసుకోవాలో ఒక రోజంతా కూడా పడుతుంది. అందుకే అక్కడ మనము డిటాచ్ గా ఉండడం నేర్చుకోవాలా, అదే గౌతమ బుద్ధుడి యొక్క పావలా కదా. అదే ఈ ఏది చెప్పినా తిరిగి తిరిగి ఒకటే వస్తుంది, అన్ని విధాల అన్ని రకాలు చూసిన జీవిత అనుభవంలోకి ఒకటే వస్తుంది. జడ్జి చెయ్యకూడదు, కంపారిజన్ లేదు, నిన్ను తక్కువ చేసుకోవద్దు, ఎక్కువ చేసుకోవద్దు. తక్కువ చేసుకున్నా మనకు శక్తిహీనులు అవుతాం, ఎక్కువ చేసుకున్నా పెరగడానికి మనకు ఆస్కారం ఉండదు. ఎప్పుడూ స్థిత ప్రజ్ఞత లక్షణాలతో మనం ఉండాల. అదే మనము సాధన అంతకంటే వేరే ఏమి లేదు. ధ్యాన సాధన చేసినా దీనికోసమే, శాకాహార ర్యాలీ చేసినా దీనికోసమే, ఇంకొకరిని తీసుకొని వచ్చి ధ్యానానికి కూర్చోబెట్టినా దీనికోసమే, మనం ఏ ఏ పనులు బుక్స్ చదివినా అందరి జ్ఞానం తీసుకుంటూ ఉన్నా దీనికోసమే. ప్రతి ఒక్కటి
ఏయే బుక్కులు ఒక్కొక్కసారి చదవాలి ఏ బుక్కు నేను చదవాలనుకుంటే కనబడుతుందమన్న నాకు రామ్తా బుక్ చదివి కనబడింది ఏ బుక్కు నాకు అవసరం ఇప్పుడు అనుకొని కూర్చుంటే దానిలోది ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే ఇది నీ దీని కోసం ఈ బుక్ చదవమన్నాను అని బుక్కులు చదివేది ఎందుకు అంటే దాని కోసమే ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఇది నువ్వు నేర్చుకోవాలని ప్రతి ఒక్కటి కూడా మనలోకి మనం చూసుకోవడమే ఏదో అంతర్ ప్రయాణం అంటాము ఏ అంతర్ ప్రయాణాలు ఎవరు ఎవరిని చేయించలేరు ఎవరు అంతర్ ప్రయాణం వాళ్ళు చేసుకుంటూ ఉండాల ఇదే మనం మౌనంతో సాధన చేసుకుంటూ పోవాల అంతకంటే వేరే ఏమీ లేదు గురుగారు అన్ని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు అనేదంతా కూడా నా యొక్క అనుభవం సారంతో నేను పొందినటువంటిది చెప్పిన ప్రతి ఒక్క ర్యాలీ చేసినాము అని అంటే మనలో మనం ఎలా ఉన్నామో తెలుసుకోండేటప్పుడు ఆ ర్యాలీలో ఎంతో మన నుంచి ఆ నెగటివ్స్ పోవడం కూడా నేను చూసినాను మన నుంచి నెగటివ్స్ అంతా వెళ్ళిపోవడం కూడా చూసినాను వాక్కు ద్వారా స్లోగన్స్ పలికేటప్పుడు ఆ బ్లాక్స్ వెళ్ళిపోతుంటాయి ఒక్కొక్క వాక్కు ద్వారా భూమి మీద పిరమిడ్స్ పడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మనలోకి మనం చూసుకోవడమే ఇవన్నీ కూడా అనుభవాలు ఎందుకు అని అంటే ఇవి తెలుస్తాయి మనకు ఓహో ఇప్పుడు మనం చేసినది ఇప్పుడు ఈ స్లోగన్స్ పలికేటప్పుడు ఒక్కొక్క పిరమిడ్ పడుతుంది ఒక్కొక్క దానికి ఒక్క స్లోగన్ పలికినామంటే ఒక్కొక్క పిరమిడ్ పడుతూ ఉంటది భూమి మీద ఆ ర్యాలీలో ఇవంతా కూడా ఎందుకు అనుభవాలు అవసరం లేదు ఇది తెలుస్తుంది మనకు అందుకే అందరి అనుభవాలు వినాలా అనేది ప్రతిసారి ఆ మనం స్లోగన్స్ పలుకుతూ పోతూ ఉంటే కూడా ఆ అందరి శాస్త్రారం నుంచి బ్లాక్స్ వెళ్ళిపోతూ ఊర్ధ్వం నుంచి ఎనర్జీస్ వచ్చి అందరికి కూడా వెళ్ళడం కూడా జరగడం చూసినాను సార్ గోల్డెన్ ఎనర్జీస్ ఆ ఇది మనకు జరుగుతున్నటువంటి ర్యాలీలో ఒక గొప్ప అనుభవం ఇది కూడా మన సోల్ డెవలప్మెంట్ కే ప్రతి ఒక్కటి కూడా మన సోల్ డెవలప్మెంట్ కే అప్పుడే ఇవన్నీ చేస్తూ ఉంటేనే మనకు స్థిత ప్రకృత లక్షణాలు మనకు కలిగేది డిటాచ్డ్ గా ఉండగలిగేది ఇవన్నీ వెళ్ళాలా ఒక్కదాంతోనే కూర్చొని ధ్యానం చేస్తేనే వెళ్ళం అన్ని చేస్తూ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఎన్నో రకాలుగా మనం తెచ్చుకొని ఉంటాం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఇలా జరుగుతుంటాయి అందరికీ అందుకే అందరి అనుభవాలు వినాలా అనేది మరి ఇప్పుడు మనకు శివప్రసాద్ సారు రావడం కూడా ఒక గొప్ప వరమే ఎంత చక్కగా చెప్తున్నారు సారు నేను ఇప్పుడు సార్ క్లాసులు వినలేదు అందుకే సార్ క్లాసులు జూమ్ లో నేను విని ఆ సార్ది ఆ 40 డేస్ పెట్టియాలని నాకు ఇష్టమైంది నాకు ఇష్టపడే నేను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను సార్ మీరు వారానికి ఒకసారి ఇస్తానన్నారు అద్భుతం డైలీ ఉండేదానికంటే కూడా వారానికి ఒక్కసారి ఎందుకు అని అంటే అవకాశాన్ని పట్టినారు మీరు దేనిలోదైనా కూడా తీసుకుని వచ్చి మీరు చెప్పగలుగుతున్నారు ఎన్నో బుక్స్ కలెక్ట్ చేసి ఉంటారు మీరు బాగుంది సార్ మీకు పట్టు దొరికింది మీకు దానికి అందుకే బాగా పట్టు దొరికేసి బాగా రుద్దేస్తున్నారు చాలా బాగా చెప్తున్నారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి నెక్స్ట్ వీక్ ఉందాము ఓకే సార్ తప్పకుండా